ఉద్యోగుల బహిరంగ మీటింగులు. సో మీరు చూసుకున్నట్టయితే బహిరంగ ఉద్యోగులు అయితే మీటింగ్ పెడుతున్నారు. ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలుపుతున్న షేక్ అబ్దుల్ గఫార్, సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయిన మాట వాస్తవమే, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం మనుగడ కష్టమే. సో కనిగిరి వైకాపు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ గారు అయితే ఈ విధంగా అన్నారన్నమాట, ఉద్యోగులు ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించలేదని ప్రకాశం జిల్లా కనిగిరి వైకాపు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎదుట ఏపీ ఐకాసా ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. దీనికి మున్సిపల్ చైర్మన్ మద్దతు తెలిపి మాట్లాడారు, ప్రజలకు ప్రభుత్వానికి వారధుల్లో ఉండే ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం సరికాదు, ఈ విషయంలో నాకు బాధగానే ఉంది, సీఎం కావాలని ఇలా చేయటం లేదు, కొన్ని పరిస్థితుల కారణంగా ఉద్యోగులకు న్యాయం చేయలేకపోతున్న మాట వాస్తవమే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను మీ తరఫున ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తా, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చకుండా వెంటనే ముఖ్యమంత్రి చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పేసి కోరతానని చెప్పేసి ఈయన అంటున్నారన్నమాట. సో ఈ విధంగా ఏం చెప్పిందని బట్టి ఉద్యోగులందరూ కూడా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి చేయాల్సిన న్యాయాలు, ముఖ్యంగా చెల్లించవలసిన అన్నీ కూడా బకాయిలన్నీ కూడా, అదేవిధంగా అయ్యారికి సంబంధించి కూడా ప్రస్తావన అయితే లేదన్నమాట. వీటన్నింటికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా మనోవేదన గురవుతున్నారు. సో ఈ విధంగా వారైతే ధర్నాలు చేస్తూ వారి బాధనైతే తెలియజేస్తున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో